హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ బుక్ ఇన్ తెలుగు. అందరికీ ముందుగా కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ కనుమ పండుగని వడల పండుగ కూడా అంటాం మేమైతే. వడలంటే గారెలండి. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి వడలు విత్ మటన్ గ్రేవీ. సింపుల్గా ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేయండి. ఈ వీడియోని చూసే ముందు నా యొక్క వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ బటన్ని ప్రెస్ చేయండి. ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఫర్ మై న్యూ అప్డేట్స్. అలాగే షేర్ అండ్ లైక్ని మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అలసందలని బాగా వాష్ చేసుకొని 3 అవర్స్ నానబెట్టుకోవాలి. 3 అవర్స్ నానిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో కాస్త 5 మినిట్స్ గాలికి ఆరబెట్టాలన్నమాట. కాసేపే, ఎక్కువసేపు కాదు. ఇలా ఆరబెట్టడం వల్ల వడలు క్రిస్పీగా వస్తాయి. అండ్ మటన్ వచ్చి ఫస్ట్ నేను ఉప్పు అండ్ సాల్ట్తో ఉడకబెట్టుకున్నాను. గ్రేవీకి కావాల్సిన పదార్థాలు ఏదో చూసేద్దాం. మటన్ వచ్చి 1/2 కిలో, టమాటో పెద్ద సైజు అండి, ఆనియన్స్ 2 పెద్ద సైజు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అనమాట. అండ్ ఆయిల్ సరిపడా, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, డ్రై కోకోనట్ పౌడర్, టర్నర్ సాల్ట్ సరిపడా, కొరియాండర్ పౌడర్ అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలండి, ఒక గుప్పెడు కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ వేడయ్యాక ఇందులో ఆయిల్ని పోయాలన్నమాట. తగినంత ఆయిల్ తీసుకోండి. మటన్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువైతే చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ఆయిల్ వేడయ్యాక ఇందులో ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇంకాస్త కలర్ రావాలి, వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఫోర్ టేబుల్ స్పూన్స్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్. గ్రేవీ కదా, అన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువ తీసుకుంటే గ్రేవీ బాగొస్తుంది. ఇలా రెడ్గా అయిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇందులో ఇప్పుడు టమాటోస్ వేసేద్దాం. 2 పెద్ద పెద్ద టమాటోస్ అండి. వీటిని బాగా కలపాలి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసి బాగా కలపాలి. కొంచెం సాల్ట్. పసుపు వేసాను. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్, కొబ్బరి పౌడర్, ఎండు కొబ్బరి పౌడర్ అండి అది. రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా కొద్దిగా. అన్నీ వేసేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ని
వేస్తున్నాను. హాఫ్ కిలో మటన్ అండి అది. దీన్ని బాగా కలపాలి. ఇదంతా డ్రైగా ఉంది కదా, కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలన్నమాట. ముందే ఉడకబెట్టిన మటన్ కాబట్టి ఇందులో వాటర్ ఏం రాలేదండి, అందుకని మనమే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మన గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసేయాలి. వాటర్ వేసేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేయాలి. మటన్ కాబట్టి 4 విజిల్స్ దాకా పెట్టండి, బాగా ఉడుకుతుంది. బాగా ఇలా కలబెట్టి మూత పెట్టేయండి. 4 విజిల్స్ వచ్చేదాకా వదిలేయండి. 4 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు నేను మూత తీసి మటన్ని చూస్తున్నాను, ఉడికిపోయిందండి. దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకునేద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం వడల్ని, అలసంద వడల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. అలసందలు ఇవి 1/4 కిలో అలసందలు, కొత్తిమీర, ఎర్రగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పచ్చిమిరపకాయలండి. ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసిన పిండి చూడండి, ఇది గ్రైండ్ చేసిన వెంటనే వడలు వేసేయాలన్నమాట, క్రిస్పీగా వస్తాయి. ఎక్కువసేపు పక్కన పెట్టకూడదు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. వడలు వేయించడానికి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఇంకొద్దిగా ఆయిల్ పోస్తున్నాను, సరిపోదు ఇది. ఈ ఆయిల్ వేడెక్కే లోపల మనం ఒక చిన్న ప్లేట్ తీసుకొని దానిపైన ఒక పాల ప్యాకెట్ కవర్ ఒకటి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ ఉడికిందా లేదో ఇలా కొంచెం పిండి వేసి టెస్ట్ చేసుకోవచ్చు. ఇలా కవర్ మీద కొద్దిగా పిండిని తీసుకొని ఇలా మధ్యలో హోల్ చేయాలి. ఇప్పుడు కడాయిలో అలా వేసేయాలన్నమాట వడల్ని. పక్కన వాటర్ పెట్టుకోవాలండి. ఈ వాటరు ఆ కవర్కి పోయడం వల్ల ఈజీగా వచ్చేస్తాయన్నమాట వడలు చేతికి. కడాయిలో ఈజీగా వేసేయచ్చు. సింపుల్గా ఇలా వేసేయచ్చండి. ఇలా 1/1 వేసుకుంటూ పోవాలి కడాయిలో సరిపోయినంత. ఇలా 2 సైడ్స్ బాగా రెడ్గా వచ్చేంత వరకు కాల్చుకోవాలి వడల్ని.
కొన్ని అయితే కాలిపోయాయండి రెడ్ కలర్లో. అవి వచ్చేసి పక్కకు తీసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టేస్టీ టేస్టీ అయిన మటన్ గ్రేవీ అండ్ క్రిస్పీ అయిన అలసంద వడలు రెడీ అయిపోయినాయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేయండి, ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఫర్ మై న్యూ అప్డేట్స్. లైక్ అండ్ షేర్ని మర్చిపోకండి. నా ఈ రెసిపీని ట్రై చేస్తారని, నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.